హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్. ఈరోజు వీడియోలో మనమైతే ఒక 50 డేస్ సర్వైవ్ అవబోతున్నాం. అది కూడా ఒక డెజర్ట్ ఓన్లీ వరల్డ్. సో దీంట్లో ఎలా సర్వైవ్ అవబోతున్నా ఏంటి అనేది వీడియోలో అయితే మీరే తెలుసుకుంటారు. అండ్ నేనైతే పెద్దగా గోల్స్ ఏం పెట్టుకోవాలా, సింపుల్ గోల్సే. నాకంటూ ఒక మంచి బేస్ అయితే బిల్డ్ చేయాలి అండ్ ఒక ఎండెడ్ డ్రాగన్ అయితే బీచ్ చేయాలి. సో అంతే సింపుల్ గోల్స్. ఎందుకంటే మనం నెక్స్ట్ 50 డేస్లో ఇంకా అడ్వెంచర్స్ కొనసాగించాలి కాబట్టి. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, ఫస్ట్ అయితే నేను నా ఫస్ట్ డే డెజర్ట్ ఓన్లీ వరల్డ్లో అయితే ల్యాండ్ అయ్యా. సో ఇక్కడైతే మనకి ట్రీస్ ఉండవు తెలిసిందే. సో దానికోసం బుషెస్ కలెక్ట్ చేసుకుని కొన్ని స్టిక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ లావా పూల్ ఒకటి కనపడింది, బట్ ప్రజెంట్ అయితే అవసరం లేదు, ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు. అండ్ తర్వాత అయితే నేను కొంచెం ముందుకైతే వెళ్ళా అండ్ అక్కడ చూస్తే నాకు ఒక విలేజ్ కనపడింది. సో ఒక డెజర్ట్ విలేజ్. సో లోపలికి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళా అండ్ హౌస్లన్నీ వెతికి. సో తర్వాత అయితే నేను కొన్ని హేబెల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సో ఫుడ్ అయితే మనకి చాలా అవసరం, ఇక్కడైతే యానిమల్స్ తక్కువగా అయితే స్పాన్ అవుతాయి కాబట్టి. అండ్ లోపల కొన్ని బ్రెడ్స్ అయితే దొరికాయి నాకు, సో వాటిని కూడా తీసుకుని అండ్ రిమైనింగ్ హేబెల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నా. అండ్ అక్కడి నుంచి నేనైతే కొంచెం ముందుకి వెళ్ళానమాట. సో అక్కడైతే నాకు ఒక డెజర్ట్ టెంపుల్ కనబడింది. సో లోపలికి వెళ్ళా అండ్ లోపలైతే కొంచెం యూస్ఫుల్ థింగ్స్ అయితే దొరికాయి. సో గోల్డ్ అండ్ గోల్డెన్ యాపిల్స్ అలాంటివి. సో ఒక బుక్ కూడా దొరికింది, బట్ దాని అయితే తీసుకోలేదు అనుకోండి. అండ్ తర్వాత ఇవన్నీ కలెక్ట్ చేసుకుని బయటకు అయితే వచ్చా. సో బయటకు వచ్చిన తర్వాత గోళంని కిల్ చేసి ఒక స్లీప్ అయితే వేసా. అండ్ ఈరోజు నేనైతే కొంచెం షుగర్ కేన్ కోసం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్ళా. సో కొంచెం దూరం వెళ్ళాకైతే షుగర్ కేన్ కనపడింది, మొత్తం అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత ఒక పెద్ద రూయిన్ పాట్లే కనపడింది అండ్ దాంట్లో నాకు గోల్డెన్ హో అలాగే గోల్డెన్ యాపిల్ కూడా దొరికింది. సో వాటి తర్వాత నేనైతే ఒక కొత్త విలేజ్కి వెళ్ళా, సో ఇంకో విలేజ్. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాక నాకైతే ఇంకొక డెజర్ట్ టెంపుల్ కనపడింది. అండ్ లోపలికి అయితే వెళ్ళా, ఎక్కడైతే ఒక స్కెల్టన్, సో వాటితో కొంచెం ఫైట్ జరిగి వాళ్ళని కిల్ చేశా. బట్ ఇంకో పెద్ద ప్రాబ్లం, సో వీటితో అయితే ఫైట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ వీడైతే నేను కిల్ చేసేవాడు, ఒక హాఫ్ హార్ట్ టైమో మిగిలా. సో అక్కడి నుంచి తప్పించుకుని సో బయటకు అయితే వచ్చా వాటికి దూరంగా. అండ్ ఇక్కడే నేను కొంచెం ఫుడ్ అయితే తిని సో లోపలికి అయితే మళ్ళీ వెళ్ళి వీడినైతే ఫినిష్ చేశా. సో అప్పుడైతే నాకు కొంచెం ఆర్మర్ డ్రాప్ అయినట్టు ఉంది. సో షూస్ అండ్ లెగిన్స్ వాటిని వేసుకుని లోపలికి అయితే వెళ్ళా. సో డైమండ్ హార్స్ ఆర్మర్, గోల్డెన్ యాపిల్ ఇవైతే దొరికాయి. సో ఇవి కలెక్ట్ చేసుకున్న తర్వాత సో నేను లోపల నుంచి బయటకు అయితే వచ్చేసా. ఓకే, అండ్ ఇప్పుడైతే నేను కలెక్ట్ చేసుకున్న ఐరన్ మొత్తంతో కొంచెం ఐరన్ టూల్స్, సో ఐరన్ ఆర్మర్ అయితే చేసుకున్నా. అండ్ మైనింగ్ వెళ్ళా. సో లోపలైతే కొంచెం ఐరన్ కావాలి కాబట్టి. అండ్ లోపలైతే నాకు ఒక విలేజర్ కనపడ్డాడు, సో జాంబీ విలేజర్. సో వాడిని అయితే కిల్ చేస్తా. అండ్ కొంచెం కాపర్, సో చాలా రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేసుకున్నా మైనింగ్లో. అండ్ మళ్ళీ ఇంకొకటి కనపడ్డాడు, సో గోల్డెన్ ఆర్మర్ వేసుకుని. బట్ వీళ్ళందరూ నాకెందుకు తగులుతుందో నాకైతే అర్థం కావట్లా. బట్ ఫైనల్గా వాడిని అయితే కిల్ చేయగలిగా. అండ్ తర్వాత అయితే ఇంకో స్కెల్టన్, సో మొత్తానికి వీళ్ళందరినీ కిల్ చేసి సో చాలా రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఐరన్ గోల్డ్ అలాంటివి. అండ్ వెళ్తూ వెళ్తూ ఉన్నా, సో చాలా గోల్డ్ అయితే వచ్చింది నాకు. అండ్ ఫైనల్గా అయితే నేను ఒక జియోడ్ అయితే కనిపెట్టా, సో ఎమ్ఎస్ జియోడ్. బట్ దాని అయితే ఏం డిస్టర్బ్ చేయాల, సో తర్వాత అయితే కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి. సో ముందుకైతే వెళ్తూ ఉన్నా. సో నాకు అప్పుడే ఒక డిప్ స్టోన్, సో సంథింగ్ ఇవన్నీ కనపడ్డాయి. అండ్ తర్వాత ఒక మంచి ఆక్సిలోటల్, ఒక క్యూట్ ఆక్సిలోటల్ ఇక్కడ కనబడింది. అండ్ ఈరోజు అయితే నా దగ్గర థింగ్స్ మొత్తం పైన పెడసా. అండ్ మళ్ళీ మైనింగ్ అయితే వెళ్ళా. సో నాకైతే కొంచెం వుడ్ అయితే కనపడింది, సో మైన్ షాఫ్ట్లో. సో తర్వాత నేను కొంచెం ముందుకు వెళ్ళా. సో వుడ్ అంతా కలెక్ట్ చేసుకుని ఒక షీల్డ్ అయితే చేసుకున్నా. అండ్ తర్వాత నాకు ఒక చెస్ట్ కూడా కనపడింది, సో దాంట్లో ఒక బుక్ అలాగే కొన్ని గ్లోబ్ బెరీస్ అయితే కనపడ్డాయి. అండ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక స్పైడర్ అటాక్ చేయడం మొదలుపెట్టింది, బట్ దాన్ని అయితే కిల్ చేశా. అండ్ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే నాకు ఫుల్గా లాక్స్ అయితే కనపడ్డాయి. సో ఆ లాక్స్ మొత్తం కలెక్ట్ చేసుకున్నా. అండ్ టూ డేస్ ఫుల్గా ఓన్లీ శాండే కలెక్ట్ చేశా, ఓన్లీ శాండ్. ఓకే, కొంచెం అయితే మన హౌస్ పూర్తయిందని చెప్పలే, సో బేస్ అయితే. అండ్ నేను కలెక్ట్ చేసుకున్న శాండ్తో గ్లాస్ చేసుకుని అండ్ క్యాక్టస్తో గ్రీన్ అయితే చేసుకున్నా. అండ్ కొంచెం డీటెయిలింగ్ కూడా యాడ్ చేసుకున్నా, బట్ దీన్ని అయితే 1 or 2 times తప్పుగా అయితే బిల్డ్ చేసుకున్నా. అండ్ తర్వాత అయితే ఫైనల్గా కొంచెం ఐడియా అయితే వచ్చింది, సో ఇలా బిల్డ్ చేయాలని చెప్పి. అండ్ నాకైతే కొంచెం టెర్రకోట కావాలి, అండ్ దానికోసం నేను నా థర్డ్ విలేజ్కి అయితే వెళ్ళా.
సో అక్కడ కొన్ని హౌసెస్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది, తప్పలేదు. అండ్ అక్కడ ఉన్న కొంచెం టెర్రకోట అంతా కలెక్ట్ చేసి సో నా బేస్కి అయితే ఉపయోగపడుతుందని చెప్పి సో కలెక్ట్ చేసి అయితే నా బేస్కి అయితే తీసుకెళ్ళా. అండ్ నేనైతే నా ఎక్స్ప్లోరేషన్ కొంచెం కంటిన్యూ చేసుకుంటే వెళ్ళా. అండ్ నాకైతే ఇంకొక డిజర్ట్ టెంపుల్ కనబడింది, సో అక్కడి నుంచి అయితే నేను లోపలికి వెళ్ళా. సో లోపల చూసుకుంటే నాకు కొన్ని యూస్ఫుల్ థింగ్సే, బట్ అంత యూజ్ అని చెప్పలేమనుకోండి. నాకైతే ఒక నాచ్ చేపలు దొరికింది, సో ఇది ఒక పెద్ద విషయం దీంట్లో. అండ్ కొన్ని ఎమరాల్స్ కూడా, సో వాటిని కూడా కలెక్ట్ చేసుకుని నేను బయటకి అయితే వచ్చా. అండ్ కొంచెం టెర్రకోట, సో దాన్ని కూడా నా బేస్ ఎలాగో పూర్తి చేయాలి కాబట్టి కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళా. అండ్ తర్వాత ఇంకొక విలేజ్కి సో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే నాకైతే ఇంకా బయట కొన్ని కౌస్ తప్పించుకొని తిరగడం కనబడ్డాయి, సో ఎప్పటికైనా యూజ్ అవుతాయి, సో అందుకే వాటిని తీసుకొచ్చి మళ్ళీ లోపల పెట్టేసా. అండ్ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళా. సో నాకైతే ఇంకొక విలేజ్, సో అక్కడైతే కొంచెం ఫుడ్ అయిపోతుంది, సో కొన్ని హేబుల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసారంటే ఒక విలేజర్ పైన అయితే తిరుగుతూ ఉన్నాడు కదా, సో ముందు ముందు మీకు సర్ప్రైజ్ అయితే కనపడుద్ది. సో కొంచెం ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇంకొక డెజర్ట్ టెంపుల్, సో దీని లోపల అయితే ఒక క్రేపర్, సో దాన్ని కూడా నేను ఫాస్ట్గానే ఫినిష్ చేయగలిగా. సో ఫాస్ట్గా ఫినిష్ చేసి నేను లోపలికి అయితే వెళ్ళా. సో లోపల చూస్తే కనుక తెలిసిందా డెజర్ట్ టెంపుల్ అంటే, సో ఒక గోల్డెన్ యాపిల్ దొరికింది అండ్ ఒక స్వీపింగ్ ఎడ్జ్ 1 బుక్ అయితే ఉంది. అండ్ చెప్పాయి కదా ఇదే ఆ సర్ప్రైజ్ అయితే. ఇక్కడైతే వాటర్ ఉంది బట్ వాడైతే పడట్లేదు. అండ్ నేను ట్రై చేసా బట్ నేనైతే పడిపోతున్నా అనమాట. సో వాడెందుకు పడట్లేదు, సిల్లీ విలేజర్. మోజాంగ్ ఫిక్స్ దిస్. అండ్ తర్వాత చూసుకుంటే ఒక అవుట్ పోస్ట్, సో అక్కడైతే ఒక ఐరన్ గోళంని బంధించినట్టు ఉన్నారు, బట్ నేనైతే వాళ్ళతో మెస్ చేయాలని గోడల. సో వాళ్ళనైతే అలాగే వదిలేసా, ఏదో ఒక టైంలో వాళ్ళతో గొడవ ఖచ్చితంగా అవుద్దని చెప్పి. సో ఇంకొక డెజర్ట్ టెంపుల్స్ లోపలికి అయితే వెళ్ళిన డైమండ్స్, సో వాటినైతే నేను కలెక్ట్ చేసిన ఇన్వెంటరీలో అయితే పెట్టుకున్నా. అండ్ తర్వాత నాకు ఒక ఫైర్ రెస్పెక్ట్ 2 బుక్ అయితే దొరికింది, సో వాటినన్ని కలెక్ట్ చేసుకుని ఇంకొక డెజర్ట్ టెంపుల్కి అయితే వెళ్ళా. సో అక్కడైతే ఆక్వా ఎఫినిటీ బుక్ అయితే దొరికింది అండ్ ఎంజెంటెడ్ బుక్ ఇంకొకటి అండ్ కొన్ని డైమండ్స్ కూడా. అండ్ ఈరోజు అయితే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది, సో కొంచెం షుగర్గా అయితే ప్లాన్ చేసా. తర్వాత ఒక లావా పూల్ కనిపెట్టి సో అక్కడైతే నేను అప్సైడ్ మైన్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా. సో అలాగే డైమండ్ పిక్కెక్స్ ఉంది, సో అప్సైడ్ అంతా కలెక్ట్ చేసుకుని సో నా బేస్కి అయితే వెళ్ళా. సో అక్కడే ఒక పోర్టల్ అయితే బిల్డ్ చేసుకున్నా అండ్ దాన్ని కూడా వెలిగించా. అండ్ కొంచెం డెకరేషన్ అయితే యాడ్ చేసి సో నెదర్కి అయితే వెళ్ళా. సో అక్కడికి వెళ్ళి వస్తే నేనైతే ఒక నెదర్ బేస్లో అయితే స్పాన్ అయ్యా, సో ఓకే అని చెప్పాలి. అండ్ అక్కడి నుంచి నేను కొంచెం వెతుక్కుంటూ వెళ్ళి సో కొన్ని కోల్డ్ ఓర్స్ అయితే మైన్ చేసుకున్నా అండ్ ఎక్స్పీ కోసం కొన్ని వాట్ బ్లాక్స్ కూడా. అండ్ అక్కడి నుంచి నేను కొంచెం దూరం వెళ్ళంగానే నాకైతే ఒక ఫోటోస్ కనపడింది, అక్కడ చెప్పాలి. సో అక్కడి నుంచి చాలా దూరం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ఫోటోస్లో అయితే ల్యాండ్ అయ్యా. సో అక్కడే నాకు దగ్గరలోనే ఒక స్పానర్ కూడా కనబడింది, సో బ్లేజ్ స్పానర్. సో వాటిని అయితే కిల్ చేస్తూ ఉన్నా. సో నాకైతే బ్లేజ్ రాడ్స్ కావాలి అండ్ మొత్తానికైతే ఒక రాడ్ అయితే వచ్చింది. అండ్ కొంచెం సేపు వాటితో ఫైట్ చేస్తూ చేస్తూ ఇంకొన్ని రాడ్స్ అయితే సంపాదించా అండ్ ఎక్కువైపోయాయి. సో అక్కడి నుంచి అయితే కొంచెం బయటకు వచ్చా. సో అప్పుడే నాకు ఒక వెథర్ స్కెల్టన్ అయితే కనపడ్డాడు, సో హెడ్ ఏమైనా డ్రాప్ చేస్తారేమో అని చెప్పి వాడి అయితే కొట్టా, బట్ వెథర్ ఎఫెక్ట్ ఇచ్చాడు అంతే. అండ్ కొన్ని వాట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా అండ్ తర్వాత కొంచెం సోల్ శాండ్ కూడా, సో బేస్లో ప్లాన్ చేయాలి కాబట్టి. అండ్ ఇంకొన్ని వెథర్ స్కెల్టన్స్లో ఫైట్ చేసి అండ్ మళ్ళీ బ్లేజర్స్ దగ్గరికి అయితే వెళ్ళా. సో ఈసారి అయితే నాకు కొంచెం ఎక్కువ బ్లేజ్ రాడ్స్ అయితే వచ్చాయి. అండ్ అక్కడి నుంచి నేనైతే వార్పడ్ ఫారెస్ట్కి వెళ్ళా. సో డెకరేటివ్ బ్లాక్స్లో యూజ్ అవుతాయి అండ్ వుడ్ కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంది కాబట్టి. సో మొత్తం అవన్నీ కలెక్ట్ చేసుకుని నేనైతే కొంచెం ఎక్స్పీ కూడా కలెక్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ అక్కడి నుంచి కొన్ని ఇంగెట్స్తో సో ట్రేడ్ చేసి అండ్ పర్ల్స్ అయితే సంపాదించా. అండ్ ఈరోజు అయితే నేను కలెక్ట్ చేసుకున్న సౌల్స్ అండ్ మొత్తాన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసి సో నెదర్ వాచ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నా. సో ఎందుకంటే నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, సో ఇవైతే నాకు చాలా ఎక్కువ కావాలి. అండ్ తర్వాత వాటర్లో కొన్ని బ్లాక్స్ అయితే వేసి చిన్న బేస్లో అయితే ఎక్స్పెండ్ చేశా. సో నేనైతే వీట్ ఫామ్ పెడదామని చెప్పి సో సీడ్స్ అయితే ఉన్నాయి, సో గ్రాస్ బ్లాక్ అక్కడక్కడ కనపడ్డాయి. సో బోన్ మీల్తో గ్రో చేసి మొత్తానికి సీడ్స్ అయితే సంపాదించా. అండ్ నా బేస్ లోపల వచ్చేసి నేనైతే కొంచెం ఒక స్ట్రక్చర్, సో ఒక షేప్లో అయితే మొత్తం శాండ్ అయితే క్లియర్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఒక ఎంచెంటమెంట్ రూమ్ అయితే పెడదాం అనుకున్నా. సో దానికోసం నేను శాండ్ స్టోన్తో కొన్ని స్టేర్స్ అవన్నీ రెడీ చేసుకుని మొత్తానికైతే ఒక అందమైన ఎంచెంటమెంట్ ఏరియా అయితే రెడీ చేశా. గాయ్స్ ఫైనల్గా అయితే మన ఎంచాంట్మెంట్ ఏరియా అయితే రెడీ అయింది. సో కొంచెం కష్టమైన పూర్తి అయితే చేశాను అనమాట. సో నా దగ్గర ఉన్న డైమండ్స్ అండ్ ఆబ్సిడియన్ అండ్ దాంతోపాటు కొన్ని బుక్స్,
సో మొత్తం దీంతో కలిపి ఒక ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే రెడీ చేసుకున్నా. అండ్ రిమైనింగ్ బుక్ షెల్ఫ్స్ కోసం నాకైతే పేపర్ కావాలి. సో నేనైతే షుగర్కేన్ మొత్తం కట్ చేసి కొంచెం పేపర్, అండ్ నా దగ్గర కొంచెం లెదర్ కూడా ఉంది. సో కొంచెం లెదరే, ఎక్కువైతే ఏం కాదు. సో దాంతో అయితే కొన్ని బుక్స్ అండ్ బుక్ షెల్ఫ్స్ అయితే చేసుకున్నా. సో ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే పెట్టా, అండ్ చుట్టూ కూడా కొన్ని బుక్ షెల్ఫ్స్ అయితే పెట్టి, సో మొత్తానికి ఒక చిన్న ఎంచాంట్మెంట్ ఏరియా అయితే ఫినిష్ చేయగలిగా. బట్ బుక్స్ అయితే నాకు సరిపోలేదు. సో దానికోసం నాకైతే ఒక ఐడియా వచ్చింది. సో ఈ లెక్టర్ని తీసుకెళ్ళి విలేజ్లో పెట్టి, సో వాళ్ళకైతే ఆక్యుపేషన్ ఇచ్చి, సో లైబ్రరీని, సో వాళ్ళతో కొంచెం ట్రేడ్ చేద్దాం అనుకున్నా. అండ్ వాళ్ళైతే బుక్స్ షెల్ఫ్స్ ఇస్తారని చెప్పి, సో కొన్ని ఎమరాల్డ్స్ కూడా అవసరం అయ్యాయి. సో వీటితో ట్రేడింగ్ చేశా, అండ్ చాలామందికి ట్రేడింగ్ ఇచ్చా, వాళ్ళైతే ఇవ్వలేదు. బట్ వీడైతే ఇచ్చాడు, బట్ నాకైతే స్మైత్ 4 వచ్చింది. బట్ నేనైతే తీసుకోవాలా, బట్ వీడేందుకు ఇలా చేస్తున్నాడు హీరోలాగా. అండ్ ఇంకొకరికైతే ఇచ్చా, బట్ వాడైతే ఇన్ఫినిటీ ఇచ్చాడు. సో ఇన్ఫినిటీ యూజ్ అవుద్ది అనిపించింది నాకైతే. సో దానికోసం బుక్ అయితే తీసుకున్నా, అండ్ లెక్టర్ని అయితే నేను రిమూవ్ చేశా. అండ్ ఒక ట్రేడర్ కూడా వచ్చాడు ఈ టైంలోనే. సో జంగల్ సాప్లింగ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా, అండ్ దాంతోపాటు కొన్ని డ్రిప్ స్టోన్ స్పైక్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా. అండ్ వెళ్ళేందుకు ఇలా హడావిడికి తిరుగుతున్నారు. సో నైట్ అయింది అనుకుంటా, అందుకే భలే క్యూట్గా ఉన్నారు అబ్బాయి వాళ్ళ, చూసారు కదా. ఫైనల్గా ఈ వడ్డును చూడండి, వీడైతే ఎంత క్యూట్గా ఉన్నాడు. అండ్ ఈ కౌస్ నాతో పాటు మన బేస్కి అయితే రాబోతున్నాయి. సో దారిలో వస్తూ ఉండగా నాకైతే ఒక ట్రాడర్ కనపడ్డాడు. సో వాడి దగ్గర నాకైతే మాస్ బ్లాక్ కనబడింది. సో 2 మాస్ బ్లాక్స్ తీసుకున్నా, అండ్ డ్రిప్ లీఫ్ కూడా. అండ్ బేస్కి వచ్చిన తర్వాత కొంచెం ఏరియా అయితే క్లియర్ చేసి ఒక చిన్న బేస్ లాగైతే ఏర్పాటు చేశా, అది కూడా నా లిటిల్ కౌస్ కోసం. సో వాటిని అయితే లోపల పెట్టి చిన్న బ్రీడింగ్ అయితే చేశా, సో కౌస్ అయితే ఎక్కువ అవ్వాలని చెప్పి. తర్వాత ఇంకొంచెం ట్రేడింగ్ అంతా చేశా, అండ్ ఫైనల్గా సో వీళ్ళకైతే ఆక్యుపేషన్ ఇద్దాం అనుకున్నా, బట్ వీళ్ళైతే తీసుకోవట్లేదు ఎందుకు అర్థం కావట్లా. బట్ మొత్తానికి అయితే ట్రేడింగ్ అంతా పూర్తి చేశా. సో బుక్ షెల్ఫ్స్ అయితే వచ్చాయి, అండ్ నా బేస్కి అయితే వచ్చి కొంచెం వీట్ అయితే కలెక్ట్ చేసుకున్నా, అండ్ వీట్ ఫామ్ని మళ్ళీ బోన్ మిల్ పెట్టి కొంచెం గ్రో అయితే చేశా. అండ్ వచ్చిన వీటితో నేనైతే నా కౌస్కి బ్రీడింగ్ అయితే చేశా, కొంచెం ఎక్కువ కౌస్ అవ్వాలని చెప్పి. సో లోపలికి వెళ్ళా, సో బుక్ షెల్ఫ్స్ అన్ని పెట్టా, అండ్ మొత్తానికి అన్ని రకాల ఎంచాంట్మెంట్స్ అయితే ట్రై చేస్తున్నా, సో దీనికి ఏంటి దీనికి ఏంటి అని చెప్పి. అండ్ ఫైనల్గా నాకైతే ఒక పెద్ద విషయం అర్థమైంది. సో నా దగ్గర అయితే ల్యాపిస్ లేదు. సో ల్యాపిస్ లేనప్పుడు ఏం చేస్తాం, మాత్రం ఏం లాభం చెప్పండి. అండ్ ల్యాపిస్ కోసం నేనైతే మైనింగ్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యా. సో చాలాసేపు మైనింగ్ అయితే చేస్తూ ఉన్నా. సో నాకైతే ఐరన్ ఎలాంటి అయితే దొరికాయి, అండ్ డీప్ స్లేట్ కూడా. సో చాలా లోపలికైతే వచ్చాయి కదా, సో అది కూడా దొరికింది. అండ్ కొంచెం లోపలికి వెళ్ళంగానే నాకైతే రెడ్ స్టోన్, అండ్ దాంతోపాటు కొన్ని డైమండ్స్ కూడా దొరికాయి. సో కొన్ని కాదు, చాలా అని చెప్పలే. సో డైమండ్స్ అన్ని నేను మైన్ చేసుకుంటూ వెళ్ళా, అండ్ దగ్గరలో చూస్తే నాకైతే ఇంకొక ఆక్సరెట్ కూడా కనబడింది. సో దాన్ని కూడా పట్టుకున్నా, అండ్ తర్వాత అయితే నాకు కనబడిన డైమండ్స్ మొత్తాన్ని అయితే మైన్ చేసుకున్నా. అండ్ మైనింగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నా. తర్వాత కొంచెం ఫైట్ అయితే జరిగింది, అండ్ తర్వాత కొంచెం ల్యాపిస్ కూడా. సో నాకైతే ఎంచాంట్మెంట్ కోసం ఈ ల్యాపిస్ కావాలి. సో డైమండ్స్ అండ్ ల్యాపిస్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని, సో చాలాసేపటి తర్వాత బయటకు అయితే వచ్చా. అండ్ నాకు దొరికిన డైమండ్స్తో నేనైతే ఆర్మర్ మొత్తాన్ని రెడీ చేసుకున్నామని అయితే ఫిక్స్ అయ్యా. సో నేనైతే ఆర్మర్ పీసెస్ ప్రతి ఒక్కటి చేసుకున్నా, అండ్ ఆర్మర్ మొత్తాన్ని అయితే వేసుకుని, సో దాన్ని కూడా ఎంచెంట్ చేద్దాం అనుకున్నా. బట్ నేనైతే కొన్ని టూల్స్ అయితే చేసుకోవాలి. సో స్వాడ్ ఒకటే ఉంది, పికెక్స్, యాక్స్ అవి కూడా చేసుకున్నా. సో నా పికెక్స్కి ఎఫిషియన్సీ 4 ఎంచెంట్మెంట్ అయితే చేశా. సో దాంతోపాటు నాకైతే ఒక సిల్క్ టచ్, అన్బ్రేకింగ్ 3 అయితే వచ్చాయి. అండ్ నా బో, నా ఫస్ట్ బో, దానికైతే పవర్ 4 చూపించింది, బట్ డ్యామేజ్ అయిపోయింది. సో దానైతే రిపేర్ చేద్దాం అనుకున్నా. సో గ్రైండ్ స్టోన్లో పెట్టి రిపేర్ చేసి అండ్ పవర్ 4 బో అయితే చేసుకున్నా. అండ్ ఒక ఎన్విల్ కూడా చేసా, అండ్ దాంట్లో ఇన్ఫినిటీ అండ్ ఫ్లేమ్ బుక్స్ అయితే కలిపేసా. అండ్ ఆ బుక్ని తీసుకొచ్చి నా కొత్త బోకి అయితే పెట్టా. సో నా పవర్ 4 ఉన్న ఇన్ఫినిటీ బో అయితే రెడీ అయిపోయింది. అండ్ కొంచెం డెకరేషన్ వర్క్ అయితే మిగిలింది, సో దాన్ని కూడా ఫినిష్ చేశా. అండ్ నేనైతే ఈరోజు మొత్తం ఎక్స్పీ గ్రైండ్ అనమాట. సో చాలా అంటే చాలా ఎక్స్పీ కావాలి. సో ఇంకా కొన్ని ఎంచాంట్మెంట్స్ అయితే మిగిలి ఉన్నాయి కాబట్టి. సో దానికోసం నెదర్లో గోల్డ్ అండ్ క్వార్ట్జ్ అయితే మైన్ చేస్తూ కూర్చున్నా. అండ్ ఇదైతే ఎంచాంట్మెంట్ చేయాల్సిన టైం. నా స్వాడ్కి అయితే ఎంచాంట్మెంట్ చేశా. సో దానికి షార్ప్నెస్ 3, లూటింగ్ 3 అండ్ స్వీపింగ్ ఇస్ 3 అంట. అండ్ నా పికెక్స్కి ఫార్చ్యూన్ చూపించింది, బట్ నేనైతే ఒక డైమండ్ పికెక్స్ చేసి దానికైతే ఫార్చ్యూన్ 3 చేసుకున్నా. సో లక్ అని చెప్పలే. అండ్ నా ఆర్మర్ పీసులకు కూడా ప్రతిదానికి చెక్ చేశా, సో దేనికి ఏది వస్తుందని చెప్పి. సో ఫైనల్గా అయితే నేను కొన్ని ఆర్మర్ పీసులకే చేసా, సో మొత్తం అన్నిటికీ కాదు. సో షూస్కి చేసా, అండ్ చెస్ట్ ప్లేట్కి ఒకటి, అండ్ దాంతోపాటు ఫైనల్గా ఒక స్వాడ్కి నా దగ్గర అయితే ఫైర్ ఎస్పెక్ట్ ఉంది, సో దాని అయితే పెట్టా అనమాట. అండ్ నా కౌసన్ కూడా కొంచెం బ్రీడ్ చేశా, సో ఎక్కువ అవుతుంది లేదా చూసుకుని. అండ్ ఒక బ్రూవింగ్ స్టాండ్ కూడా, సో బ్రూవింగ్ కోసం చిన్న ఏరియా అయితే రెడీ చేసుకున్నా. సో కింద కూడా కొంచెం డెకరేషన్ అంతా చేసి
అండ్ ఇప్పుడైతే నేను కొంచెం డట్ బ్లాక్స్ అన్నీ రెడీ చేసుకుని, సో కొంచెం ఏరియా అయితే రెడీ చేశా. సో ఎందుకంటే నేను ట్రాక్టర్ దగ్గర నుంచి ఒక శాప్లింగ్ అండ్ దాంతోపాటు కొన్ని నాస్ బ్లాక్స్ అయితే తీసుకున్నా. అండ్ ఫస్ట్ అయితే శాప్లింగ్ మీద ట్రై చేశా, సో కొంచెం జంగుల్ వుడ్ అయితే వచ్చింది. అండ్ తర్వాత మాస్ బ్లాక్ని ట్రై చేశా, అంటే శాండ్ పైన గ్రో అవుతుంది అనుకోండి, బట్ అజూలియా అయితే వచ్చింది. సో అజూలియా పట్టుకెళ్ళి శాప్లింగ్, సో ఇక్కడ ప్లాన్ చేశా డర్ బ్లాక్ పైన. సో నాకైతే ట్రీ గ్రో అయింది, సో దాని నుంచి నేను వుడ్ అంతా కలెక్ట్ చేసుకుని అండ్ కొన్ని శాప్లింగ్స్ అవి కూడా వచ్చాయి. అండ్ తర్వాత డట్ పైన పెట్టి కొంచెం ఎక్స్పాండ్ చేశాను అనమాట, సో ఎక్కువ మాస్ బ్లాక్స్. సో తర్వాత వాటిని అయితే కలెక్ట్ చేసుకున్నా, సో ఎందుకంటే 2 ఉన్నాయి, కొంచెం ఎక్కువ కావాలని చెప్పి. అండ్ నా మైనింగ్ స్టేషన్కి వెళ్ళి అది మొత్తం మాస్ బ్లాక్లు ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నా. సో చూడడానికి తెలుగు చాలా బాగుంది మాస్ బ్లాక్స్ది, సో అందుకే ఈ ఏరియా మొత్తం మాస్ బ్లాక్స్లా కన్వర్ట్ చేశా. సో అక్కడక్కడ కొన్ని కొన్ని శాప్లింగ్స్ కూడా వచ్చాయి, సో అజూలియా ప్లాంట్స్ ట్రీస్ ఇలాంటివి. అండ్ పైకి వచ్చి సో ట్రీస్ని అయితే గ్రో చేశా, సో శాప్లింగ్స్ వీటిని. అండ్ మొత్తానికి అయితే పెద్ద పెద్ద అజూలియా ట్రీసే వచ్చాయి. అండ్ తర్వాత నేనైతే డ్రిప్ లీఫ్ ఉందిగా, సో దాన్ని కూడా పెట్టి చాలా హైట్కి అయితే గ్రో చేశా. సో ఫైనల్గా ఇది చాలా హైట్కి వెళ్ళిన తర్వాత నేనైతే సింపుల్గా దాన్ని కట్ చేశా. సో దాని నుంచి అయితే నాకు చాలా అంటే చాలా డ్రిప్ లీవ్స్ అయితే వచ్చాయి, సో మొత్తం వాటిని కూడా కలెక్ట్ చేసుకున్నా. అండ్ తర్వాత వచ్చేసి నా బేస్ లోపల కొంచెం ఏరియా అయితే ఇలా మాసీగా కన్వర్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా. సో లోపల అయితే మొత్తం స్టోన్ టఫ్ నా దగ్గర ఏవైతే ఉన్నాయో సో వాటిని పెట్టి, సో మొత్తానికి అయితే కొంచెం ఏరియాని కన్వర్ట్ చేశా, సో మాస్ ఏరియాలాగా. అండ్ ఇక్కడే కాదు, సో చుట్టూ అక్కడక్కడ బేస్ అయితే కొంచెం నీట్గా చేశా. అండ్ తర్వాత అయితే చాలా అంటే చాలాసేపు నేనైతే ఓన్లీ గ్రాస్ బ్లాక్స్ కలెక్ట్ చేసే పనులు అయితే పడ్డా. సో సిట్ వచ్చి పికెక్స్ ఉంది, సో షవల్ అలాగే లేదు, సో దాంతోనే. అండ్ తర్వాత వచ్చేసి నా యానిమల్స్కి కొంచెం షెల్టర్ పెట్టి లైట్స్ అయితే పెట్టా, సో చాలా వర్క్ అయితే ఉంది. అండ్ ఆ విలేజ్లోనే ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో నాకైతే బ్యాడ్ హోమ్ అయితే పడింది, సో ఒక విలేజ్ అయితే చంపేశా. సో ఇప్పుడైతే రైడ్ పడే ఛాన్స్ అయితే ఉంది, సో ఛాన్సే ఉంది నేనే విలేజ్కి వెళ్ళి రైడ్ పడేలా చేసి, సో వాళ్ళని అయితే కిల్ చేయాలి, సో రైడ్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ దానికోసం నేను కొన్ని పోషన్స్ కూడా చేసుకున్నా, సో స్విఫ్ట్నెస్ అలాగే కొన్ని స్ట్రెంత్, సో సమ్ పోషన్స్ అయితే చేసుకున్నా మొత్తానికి రైడ్కి ఉపయోగపడేవి. అండ్ అక్కడి నుంచి నేనైతే విలేజ్కి వెళ్ళా, సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఫైనల్గా రైడ్ అయితే పూర్తయింది, బట్ రైడ్లో అయితే మనం ఓడిపోయాం, సో విలేజెస్ని అయితే కాపాడలేకపోయాం, సో తట్టుకోలేకపోయాం రైడ్ని. అండ్ ఈరోజు మొత్తం ఏరియా అయితే ప్లాంట్స్ కోసం ఎక్స్పెండ్ చేశా, సో ఇక్కడైతే క్యారెట్స్ అలాగే వీట్ అలాగే వాటర్ మెలాన్, సో మెలాన్, సో చాలా ప్లాంట్స్ అయితే నేను రిమూవ్ చేసి మళ్ళీ అయితే ప్లాన్ చేసుకున్నా, సో ఏరియా మొత్తం ఎక్స్పెండ్ చేసి. అండ్ ఈరోజైతే నేను నా రెండో విలేజ్కి అయితే వెళ్ళా, సో అక్కడైతే ఫుల్ ట్రేడింగ్ ఈరోజు మొత్తం. సో చాలా పేపర్తో నేనైతే ఎమరల్స్ అయితే ట్రేడ్ చేశా. అండ్ దాంతోపాటు నేనైతే ఒకరికి ఫ్లెచింగ్ ఆక్యుపేషన్ ఇచ్చా, ఫ్లెచర్ ఆక్యుపేషన్, సో వాడి దగ్గర నుంచి నేనైతే స్టిక్స్ అన్నీ ట్రేడ్ చేసి, సో చాలా వరకు ఎమరల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా. అండ్ చాలాసేపు ట్రేడింగ్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకడైతే నాకు అన్బ్రేకింగ్ బుక్ అయితే ఇస్తున్నాడు, సో లెక్టర్ తీసిపెట్టి తీసిపెట్టి మొత్తానికైతే ఇంకొకడు మెండింగ్ బుక్ అయితే ఇస్తున్నాడు. సో 9 అదే నాకు అర్థం కాల, సో మెండింగ్ అవసరం కాబట్టి చాలా బుక్స్ అయితే తీసుకున్నా, సో మెండింగ్ అలాగే అన్బ్రేకింగ్ కూడా తీసుకున్నా. అండ్ తర్వాత అయితే నాకు కొన్ని ఎమరల్స్ అవసరమయ్యాయి. అండ్ తర్వాత దాంతో నేను మొత్తం ఫ్లెచర్ని అయితే అప్గ్రేడ్ చేసా ఫుల్గా, సో వాడైతే నాకు వీక్నెస్ యారోస్ అయితే ఇస్తున్నాడు, సో యూజ్ అవ్వచ్చు ఏదో ఒక టైంలో.
అండ్ ఎక్స్పీ ఉంది కాబట్టి నా స్వాడ్కి అయితే నేను మెండింగ్, అలాగే కొన్ని ఆర్మర్ పీసెస్కి కూడా, సో మెండింగ్, సో టూల్స్కి మొత్తం మెండింగ్ అయితే పెట్టేస్తా చాలా వాటికి. అండ్ ఒక బ్లాస్ట్ ఫర్నెస్ అని కూడా ఫుల్గా అయితే అప్గ్రేడ్ చేస్తా, సో ఫుల్గా అంటే ఫుల్గా కాదు ఎక్స్పర్ట్ వర్క్ చేస్తా. సో వాడైతే నాకు షూస్ అలాగే లెగిన్స్ అయితే ఇచ్చాడు అండ్ చైన్ మెయిల్ ఆర్మర్ కూడా, సో వాడినైతే ఎక్కువ లెవెల్ పెంచాలి కాబట్టి, సో అవైతే నాకు అవసరం లేదు అందుకే పడేసా. ఫైనల్గా నాకు ఫుల్ ఆర్మర్ సెట్ అయితే ఇస్తున్నాడు, సో వాడిని కూడా నేనైతే కూల్గా కలెక్ట్ చేసుకున్నా. సో విత్ ఎంచైన్మెంట్స్ ఇస్తున్నాడు కాబట్టి సో బెస్ట్ అనే చెప్పాలి, సో బెటర్ ఎంచైన్మెంట్సే వాడిచ్చినవే. అండ్ తర్వాత నా బేస్కి అయితే వచ్చా, కొంచెం బ్రీడింగ్ అయితే ఎక్కువ చేయాలనిపించింది, సో కొంచెం బ్రీడింగ్ అయితే చేసా. అండ్ తర్వాత అక్కడి నుంచి అయితే కొన్నిటిని కిల్ చేయడం అయితే మొదలుపెట్టా. సో ఫుడ్ అండ్ మ్యాక్సిమం లెదర్ కోసమే నేను ఎక్కువ అయితే వాడిని కిల్ చేసింది. సో ఐటమ్ ఫ్రేమ్స్ అయితే చేసా, సో నేను కలెక్ట్ చేసిన ఆర్మర్ పీసెస్ మొత్తం సో పైన అయితే హ్యాంగ్ చేసా. అండ్ నేనైతే కొంచెం అప్సైడ్ని కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకున్నా, సో ఎందుకంటే నాకు ఒక ఎండర్ చెస్ట్ కావాలి. సో ఇంతకుముందు దొరికిన ఎండర్ పర్ల్స్ అలాగే ప్లేజ్ రాడ్స్ని యూస్ చేసి సో ఐఎఫ్ ఎండర్ చేసుకున్నా, సో ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు మిగతా కూడా డ్రాగన్ టైంలో. సో నేనైతే ఒక ఎండర్ చెస్ట్ చేసుకుని సో ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని దాంట్లో అయితే పెట్టుకున్నాను అనమాట, సో రేర్ థింగ్స్ అన్నీ. బయటికి వెళ్ళి మొత్తం కొన్ని ప్లాంట్స్, సో జంగిల్ సాప్లింగ్స్ అయితే ఉన్నాయి, సో వాటిని అయితే మొత్తం కలిపి గ్రో చేసా. సో చాలా పెద్ద ట్రీ అయితే వచ్చింది అండ్ దాన్ని అయితే కొంచెం కట్ చేసి అండ్ వాటి నుంచి వచ్చిన సాప్లింగ్స్ అక్కడక్కడ ప్లాంటింగ్ అయితే చేసా. సో మొత్తానికి కొన్ని జంగిల్ ట్రీస్ అయితే గ్రో చేసా. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను రూటెడ్ డర్ట్ అయితే కనపడింది, సో దానైతే హోత్ రైట్ క్లిక్ చేయగానే నాకైతే హ్యాంగింగ్ రూట్స్ అయితే వచ్చాయి. సో వాటిని ఎలా యూస్ చేయాలో నాకైతే ఐడియా లేదు, సో హ్యాంగ్ చేయాలనుకుంటా డెకరేషన్ లాగా. అండ్ ఈరోజైతే నేను ఒక ఎక్స్పీ ఫామ్ అయితే బిల్డ్ చేద్దాం అనుకున్నా, సో ఎక్స్పీ అయితే చాలా కావాలి నాకు, సో దానికోసం కొంచెం కష్టపడి ఒక మంచి ఎక్స్పీ ఫామ్ బిల్డ్ చేశా. అండ్ చాలాసేపటి తర్వాత అది తప్పు బిల్డ్ చేశాను అనేది అర్థమైంది, సో మళ్ళీ టైం పట్టింది అనుకోండి. మళ్ళీ ఫామ్ అయితే రీబిల్డ్ చేశా, సో మొత్తానికి ఒక పెద్ద ఎక్స్పీ ఫామే బిల్డ్ చేయగలిగా. ఓకే ఇప్పుడైతే నేను హెదర్లో ఉన్నా, సో నా బేస్ అయితే కొంచెం డిజైనింగ్ అయితే మిగిలి ఉంది, సో దానికోసం నాకైతే క్రిమ్సన్ ఫారెస్ట్కి అయితే వెళ్దాం అనుకున్నా. సో అక్కడైతే వుడ్ హైఫ్ చాలా ఉంటాయి కదా, అండ్ దారిలో దాంతోపాటు కొన్ని క్వార్డ్స్ కూడా. సో అదే టైంలో నాకైతే యాన్షియంట్ డెబ్రీ కనబడింది, సో అసలు అనుకోలేదు అబ్బా దొరుకుద్దని చెప్పి, బట్ ఒకటే దొరికింది అనుకోండి, బట్ యాన్షియంట్ డెబ్రీ మాత్రం దొరికింది. అండ్ తర్వాత అయితే క్రిమ్సన్కి వెళ్ళా, సో అక్కడైతే చాలా క్రిమ్సన్ వుడ్ అండ్ దాంతోపాటు హైఫ్ అండ్ దాంతోపాటు కొన్ని స్ట్రూమ్ లైట్స్ కూడా. సో మొత్తానికి అయితే చాలా డెకరేటివ్ బ్లాక్స్ లాంటివి అయితే కలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడైతే నేను కలెక్ట్ చేసుకున్న అన్ని ఐటమ్స్ని ఉపయోగించి సో లోపల బేస్ మొత్తాన్ని అయితే రీడిజైన్ అయితే చేశా. సో లోపల అయితే ఓన్లీ శాండ్ ఉంది, సో దాని మొత్తాన్ని అయితే రిమూవ్ చేసి ఒక లేయర్ మొత్తం, సో నాకు దొరికిన నేను కలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ మొత్తం పెట్టి సో కొంచెం మంచి డిజైన్లోనే చేంజ్ చేశా. గాయ్స్ ఈరోజుతో మనం స్ట్రాంగ్ హోల్డ్ కనిపెట్టాలి, సో దానికోసం నేనైతే కొన్ని పోర్షన్స్ రెడీ చేసుకున్నా, సో హెల్త్ పోర్షన్, స్ట్రెంత్ పోర్షన్ అలాగే స్విఫ్ట్నెస్ కోసం కూడా. అండ్ వెళ్తూ వెళ్తూ నాకైతే ఒక విలేజ్ కనబడింది, దారిలో అయితే కొంచెం హేబెల్స్ ఫుడ్ కోసం అండ్ ఐఎఫ్ ఎండర్ కూడా త్రో చేసా, సో ఇటువైపు చూపించింది. సో అక్కడి నుంచి ఒక పోర్టల్ కనబడింది, దాంట్లో నుంచి నేనైతే నగెట్స్, సో మళ్ళీ ఒక డెజర్ట్ టెంపుల్, సో దాంట్లో అయితే ఒక ఫ్లేమ్ బుక్, సో మొత్తానికి షార్ప్నెస్ 5 కూడా దొరికింది. సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కలెక్ట్ చేసుకుని సో అక్కడి నుంచి అయితే బయటకు వచ్చా. సో మొత్తానికి ఒక కేవ్ దగ్గరికి అయితే వచ్చా ఫైనల్గా స్ట్రాంగ్ హోల్డ్ కోసం. అండ్ అక్కడి నుంచి అయితే స్ట్రాంగ్ హోల్డ్ కనబడింది, సో కిందకైతే వెళ్ళా అండ్ అక్కడి నుంచి మొత్తానికి లోపలికి వెళ్ళి స్ట్రాంగ్ హోల్డ్ పోర్టల్ని అయితే కనిపెట్టా. సో చివరిగా ఐఎఫ్ ఎండర్స్ అన్నింటినీ ప్లేస్ చేశా. సో ఇప్పుడైతే మనం ఎండ్కి వెళ్ళాల్సిన టైం, సో జంప్ చేసా అండ్ ఎండ్కి అయితే వెళ్ళా. స్పాన్ ఏరియా కూడా మంచిగానే ఉంది, సో అక్కడి నుంచి నేను పైకి అయితే వచ్చా, బట్ ఆ పిల్లర్స్ చూస్తే నాకు కొంచెం భయం వేసింది, సో ఎందుకంటే అవి కిందకి వైడ్లోకి ఉన్నాయి.
సో ఫైనల్గా గాయస్ ఏదైతేనే అతి కష్టం మీద ఈ డ్రాగన్ అయితే అంతం చేయగలిగా. సో డ్రాగన్ లైఫ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో ఇంకా నాకు మిగిలింది సో ఇక్కడ అది డ్రాప్ చేసిన ఎక్స్పీ అయితే కలెక్ట్ చేసుకోవడం. సో ఎక్స్పీ అయితే చాలా ఎక్కువ వచ్చింది అండ్ ఇంకా మిగిలిన పని ఆ డ్రాగన్ ఎగ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో దాని మీద అయితే ట్యాప్ చేసా. సో అది వచ్చేసి కింద పడింది. సో ఫాస్ట్గా ఆ డ్రాగన్ ఎగ్ని కూడా కలెక్ట్ చేసుకుని నేనైతే ఇక నా బేస్కి వెళ్ళాలైతే ఫిక్స్ అయ్యా. సో నా కోసం అక్కడ ఒక గేట్ కూడా ఓపెన్ అయింది. సో త్వరలో అయితే దాని దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ అయితే మనం బేస్కి వెళ్దాం గాయస్. మొత్తానికి అయితే మనం ఒక 50 డేస్ అయితే ఈ డిజర్ట్ ఓన్లీ వరల్డ్ అయితే సర్వైవ్ అయ్యాం. సో మనం పెట్టుకున్న గోల్స్ కూడా కంప్లీట్ చేసాం అండ్ మనం నెక్స్ట్ 50 డేస్లో కూడా ఇంకొన్ని గోల్స్ అయితే పెట్టుకుని సో నెక్స్ట్ టోటల్ 100 డేస్ అయితే సర్వైవ్ అవుదాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.